జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి మార్గశీర్ష మాసంలో పౌర్ణమి మంచి విశేషమైన రోజునాడు వచ్చిందండి. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా కనుక చేసుకోండి. ఆ స్వామి వచ్చే సంవత్సరానికల్లా మీ జీవితంలో ఎక్కడైనా సరే చాలా మట్టుకు ఉన్న కష్టాలన్నిటినీ తీర్చేస్తారండి. ఎందుకని అంటే మృగసేన నక్షత్రం చూడండి, మనకు డబ్బులు లేవన్నా, భార్యాభర్తల సఖ్యత లేరన్నా, పిల్లలు లేరన్నా, ఇలా ప్రతి దానికి కూడా అంటే కొన్ని కొన్ని విషయాలకు మాత్రం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఆరాధిస్తాం, అంటే కుజుడునే ఆరాధిస్తాం. కుజుడికి సంకేతం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి. అయితే మృగసేన నక్షత్రం ఉందేంటి, పౌర్ణమిలో ఉంది కాబట్టి మార్గశీర్ష మాసం, తర్వాత సూర్యుడు ధనుర్రాశిలోకి వస్తున్నారు కాబట్టి అదేంటి ధనుర్మాసం అనేసి మనం రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం. సరే, ఇదంతా మనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఈ నెలలో మీకు 29వ తారీఖు 12వ నెల 2020 మీరు ఒకటి గుర్తుంచుకోండి. అమ్మ, మా క్యాలెండర్లో అన్నిటిలోనూ పౌర్ణమి 30 అని ఇచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పౌర్ణమి అనేది సాయంత్రం మాటలు మనం చేసుకోవాలి. సాయంత్రం మాటలు చేసుకోవాలంటే 30వ తారీఖు సాయంత్రానికి పౌర్ణమి గడియలు లేవు, అందులోనూ మృగశిర నక్షత్రం కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని ఏమంటున్నాను, ఏ రోజైనా భగవంతుడిని ఆరాధించవచ్చు, కానీ మంగళవారం మృగశిర నక్షత్రం, అందులోనూ మార్గశీర్ష మాసంలో కాబట్టి మనం గనక లక్ష్మీదేవిని ఇటు దేంటి గోదాదేవిని అటు కుజుడిని గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనకు సంపదల వర్షమే కురుస్తుంది అనమాట. మనం చేసేది ఎలా ఉండాలంటే నిర్మలమైన మనసుతోటి మనం నమ్మి చెయ్యాలి. సరే, ఇంకొకటి ఏంటంటే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఆ వేళ సాయంత్రం మీరు వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని, గోదాదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత మీ ఇంట్లో చాలా మంది ఇళ్లలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, ఆ ఇల్లు కూడా అలంకరించండి, అక్కడ పెట్టుకోండి. అలంకరించుకున్న తర్వాత మీరు పసుపు గణపతిని చేస్తే పసుపు గణపతిని చేసుకుని, లేదు పసుపు గణపతిని చేసినా చేయకపోయినా అందులోనూ మనం పౌర్ణమికి అమావాస్య అమావాస్యకి కూడా గణపతులను చేసుకుంటున్నాం. చేసుకుని ఆయనకి ఓం గం గణపతి అనేసి 4 అక్షింతలేసి చక్కగా చిన్న బెల్లం ముక్క పెట్టి, తండ్రి నేను ఇలా ఇచ్చేస్తున్నాను కాబట్టి ఆ మహానుభావుడు ఆ మహాతల్లి నన్ను అనుగ్రహించమని, నాకు కష్టాలు తీర్చమని వేడుకుంటున్నాం మనం. అలాగే వేడుకోండి. వేడుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆయన్ని కదిపేయండి, తమలపాకులో ఉన్న స్వామిని కదిపేసిన తర్వాత పక్కన పెట్టి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నలుగురిని మనం పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరిగా మనకి కావాల్సినవి ఏంటంటే ఎరుపు రంగు పుష్పాలు ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. ఏముండాలంటే గులాబీలు కానీ, ఎరుపు గులాబీలైనా, లేదంటే మీకు ఎరుపు కలువలు దొరుకుతాయి, ఎరుపు కలువలైనా సరే, లేదు ఇవి మాకు రెండో లేవు అంటే 100 వరాలు కనుక దొరికినట్టయితే, గుత్తులు గుత్తులు ఉంటాయి చూసారా, అసలు మనం ఆ చెట్టును చూస్తుంటేనే మనకి ఒక రకమైన సంతోషంగా ఉంటుందండి. 100 వరాల చెట్టు అంటే ఎరుపు రంగు అనమాట. ఆ గుత్తులనైనా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకుంటానంటే చదువుకోండి, లేకపోతే లేదు. అలాగే లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి గవ్వలతోటి అదేంటి గోమతి చక్రాలతోటి, తర్వాత ఇలా చెప్తున్నాను కాబట్టి అవి ఉన్నవాళ్ళు వాటితోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి, లేని వాళ్ళు బాధపడక్కర్లేదు, పువ్వులతోటే అష్టోత్తరం చేసుకోండి అమ్మవారికి. తర్వాత ఈయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చేటప్పటికి ఎరుపు పువ్వులతోటే అష్టోత్తరం చేసుకోండి. లేదు నేను అష్టోత్తరం చేసుకోలేనమ్మా అంటే పోన్లేండి, ఏం పర్వాలేదు, మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అన్నది నేను తర్వాత చెప్తాను. లేదు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం అనేసి ఉంటుంది, ఆ అష్టకాన్ని 8 సార్లు చదవండి. 8 సార్లు కనుక చదివినట్టయితే ఎక్కడున్న దోషాలైనా సరే ఆ స్వామి క్లియర్ చేస్తారు. అలాగే ఆ ఎరుపు రంగు పువ్వులతోటి చేసుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి మనకు తెలుసుంది, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత గోదాదేవికి కూడా అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం ప్రసాదం పెడతారంటే బియ్యము, తర్వాత అదేంటి పాలు, తర్వాత పాలల్లోనే బియ్యం వేసి ఉడికించండి.
పాలల్లోనే బియ్యం వేసి ఉడికించిన తర్వాత బెల్లం వేసి చక్కగా మధురంగా చేసి కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు కొంచెం ఎక్కువగా వేసి మధురంలాగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మన అందరికీ తెలుసు కదా మనం పాముకి కూడా పాలు ఎలాగ నైవేద్యంగా పెడతాం కదా చాలా మెత్తగా చేసి చాలా మధురంగా చేసి అన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మకి ఆ స్వామికి వాళ్ళందరికీ కూడా ఆరగింపు పెట్టండి. ఆరగింపు పెట్టి అది ఆరగించిన తర్వాత ఇదేంటి స్వామికి అమ్మకి చూపించేసిన తర్వాత ఇంటర్ల పాతి తినండి, ఎవ్వరికీ పెట్టకండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కానీ మీరు చేయాల్సింది ఓన్లీ ఎరుపు రంగు పువ్వులే. ఎంతో 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 అదృష్టం. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అందుకనే నేను చెప్పాను. ఏంటంటే ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే మంగళవారం మృగశర నక్షత్రం పౌర్ణమి వచ్చింది కాబట్టే నేను కుంచాలని ఆర్డర్ ఇచ్చానమ్మా. కుంచాలకి మీ పేరు మీద కనుక నేను మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ గోత్రనామాలతో ఇచ్చేస్తాను. ఏమో మళ్ళీ సంవత్సరం ఇలా రావచ్చు రాకపోవచ్చు. అంటే మృగశర నక్షత్రము పౌర్ణమి దగ్గర దగ్గర వస్తాయి, కానీ మంగళవారం రాదు కదండి. కావాలంటే చూసుకోండి, నెక్స్ట్ వచ్చిన క్యాలెండర్లో చూసుకోండి, రాదు. కాబట్టి ఎప్పుడైతే కొన్ని కొన్ని పర్వదినాలు వస్తాయో ఆ టైంలో కనుక మనం మన పేరు మీద గోత్రనామాలతోటి అర్చన కానీ అభిషేకాలు కానీ ఇలాంటివి కనుక చేసుకుంటే ఒక రకంగా మన ఒంటి మీద మన జాతకంలో ఉన్న దోషాలన్నీ చాలా మట్టికి క్లియర్ అవుతాయి. అందుగురించే ఈ సంవత్సరమే ఒకవేళ అవి అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ మీరు కావాలన్నా కూడా నేను మళ్ళీ మృగశర అంటే మృగశర నక్షత్రాలు వస్తుంటాయి, అలాగే పౌర్ణములు వస్తుంటాయి, మంగళవారాలు వస్తుంటాయి, కానీ ఈ మూడు కలిపి రావాలి కదమ్మా. అందుగురించి ఈ సంవత్సరం నేను అదేంటి మీ అందరికీ కూడా ఎవరైనా తెప్పించుకునేలా ఉంటే తెప్పించుకోండి, కుంచాలు రాగి కుంచాలు చేయించి పెట్టాను కాబట్టి ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. సంక్రాంతి వెళ్ళాకే పంపిస్తాను. ఈ నెల రోజులు మీకు పూజలోనే ఉంటాయి. పౌర్ణమిని చాలా బాగా చేసుకోండి అమ్మ, కావాలంటేనే తెప్పించుకోండి అమ్మ. మిమ్మల్ని నేనేమి బలవంతంగా తీసుకోమని అంటలేదు, కాకపోతే ఏంటంటే చాలా చాలా విశేషమైంది కాబట్టి తీసుకెళ్ళిన వాళ్ళందరూ అంటే ఇవి కాకుండా లక్ష్మీదేవి కాయిన్లు గోదాదేవి కాయిన్లు ఇవి తీసుకున్న వాళ్ళందరూ బాగున్నాను ఎందుకు చెప్తున్నారు, ఆ స్వామి ఆ అమ్మ అనుగ్రహించబట్టే కదా. అందుగురించే ఒక రకంగా చెప్పాలంటే ఇలా పెట్టడం వలన ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ కొన్ని కొన్ని దోషాలు పోతాయన్న సంకల్పంతో నేను చేయించాను కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సరే మీరందరూ కూడా పౌర్ణమిని వదలకండి, ధనుర్మాసాన్ని వదలకూడదు, అలాగే ఈ సంవత్సరం వచ్చే పౌర్ణమిని వదలొద్దు. వదిలేవంటే జీవితంలో మనం చాలా కోల్పోయినట్టుగా నేనైతే ఆ రకంగానే బాధపడతాను. ఎందుకనంటే మనకు అంత విశేషంగా వచ్చింది కాబట్టి. మీరందరూ సంతోషంగా ఎరుపు పువ్వులతోనే మీరు అమ్మవారిని స్వామిని ఆరాధించండి. ఇంకొకటి ఏంటంటే ఎరుపు పళ్ళు నివేదన చేయొచ్చు, కానీ ఆ రోజున తినకండి. తినకుండా తెల్లారి మీరు తినండి. ఎరుపు పళ్ళు ఏంటి అంటే దానిమ్మకాయలు అయినా పెట్టచ్చు, లేదు అని అనుకుంటే కనుక యాపిల్స్ అయినా పెట్టచ్చు మీరు, కానీ ఆ వేళ తినకండి, నెక్స్ట్ డే తినండి. కానీ పాయసం అయితే మటుకు ఎవ్వరికి పెట్టకుండా కేవలం మీరే తినండి. ఇలా చేసి చూడండి, వచ్చే సంవత్సరానికి మహానుభావుడు ఎంత బాగా కరుణిస్తాడు. మీరు సిన్సియర్గా చేయండి. నాకేమైనా సరే నా కష్టాలు నా జీవితం నుంచి తొలగిపోవాలి, వెన్నెల పండు వెన్నెల కాయాలి నాయన అనేసి మీరు ఇచ్చేయండి, పూజ చేయండి. ఎందుకనే ఆ భగవంతుడు కరుణించడో చూద్దాం. సరే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మీ అందరి పేరు మీద కూడా నేను ప్రతిరోజు స్వామిని వేడుకుంటాను. బాగుండాలి నా ఊళ్ళందరూ బాగుండాలని, అలాగే మీరందరూ బాగుంటారమ్మా చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.